వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారంటారా? మీ అభిప్రాయం అదేనా? అమరావతి రైతులు ఈ రోజు కుటుంబోషాలతో ఉన్నారు. అమరావతి రైతులు ఎవరు కూడా మూడు ప్రాంతాల్లో రాజధానులు పెట్టడాన్ని వ్యతిరేకించట్లేదు. వ్యతిరేకిస్తుంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ భూములు కొనుక్కున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఈ రోజు ఉద్యమం ముసుగులో డ్రామాలు చేస్తుంది కూడా ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి మీ మైక్ పెట్టుకొని ఎందుకు రోడ్ ఎక్కట్లేదు? మరి మాకు మూడు రాజధానులు కావాలి, మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలి, ఇక్కడ రాజధాని అవసరం లేదని వాళ్ళు ఎందుకు పోరాటాలు చేయట్లేదు? వాళ్ళని కూడా రోడ్ మీద రావచ్చు కదా. మీరు అడిగిన కోసం చెప్తారు. సార్, ఇప్పుడు ఎవరైనా ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా రైతులకు అక్కడ అన్యాయం జరిగితే 30,000 ఎకరాలు ఇచ్చిన దాదాపుగా 30,000 మంది రైతులు రోడ్ల మీదకి వచ్చేవాళ్లే కదా. కనీసం 30,000 మందిలో 1/3 వచ్చేవాళ్ళు కదా. అనేది అంటే కనీసం 5,000 10,000 మంది 10,000 మంది అన్న వచ్చేవాళ్ళు కదా. ఎవరు ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఈరోజు హ్యాపీ. ప్రభుత్వం వాళ్ళకి కౌలిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదనంగా 5 సంవత్సరాలు పెంచాడు. అక్కడ రైతు కూలీలకి జీవన వృద్ధిని పెంచారు. 2,500 రూపాయలని 5,000 రూపాయలకు జీవన వృద్ధి పెంచారు. వాళ్ళకి డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తా ఉన్నాం. ఆ ప్రాంతానికి ఒక గుర్తింపు ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాళ్ళు ఆ గ్రాఫిక్స్ చూస్తా 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కాలక్షేపం చేసే కంటే కనీసం ఎంతో కొంత అభివృద్ధి చేసి చూపిస్తే వాళ్ళకి సంతోషమే కదా. అది ఈ ప్రభుత్వం చేస్తామని చెప్పింది. దీనికి ఒక గుర్తింపునిచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి రాజధాని కాదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు, ఒకటి అమరావతి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గెజెట్ లో అమరావతి లేదు. మేము వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా గుర్తింపు ఇచ్చాం. మరి వాళ్ళు హ్యాపీయే కదా. అందుకని వాళ్ళు ఎవరు రావట్లేదు. అందుకని వాళ్ళు శుభ్రంగా ఇంట్లో ఉన్నారు, మనకి హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎవరో చేసుకునే వాళ్ళు, డ్రామాలు ఆడుకునే వాళ్ళు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెయిడ్ ఆర్టిస్టులు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పెయిడ్ ఆర్టిస్టులు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసుకున్న దానికి మేము రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు కదా. రాజకీయ పార్టీ చేసే ఉద్యమానికి వెళ్ళి ప్రభుత్వం సపోర్ట్ చేసిద్దా? నిజంగా రైతులు చేస్తుంటే వాళ్ళందరికంటే ముందు మేము వెళ్తాం. వాళ్ళు చేయలేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల మీద మొట్టమొదటి వాళ్ళకి న్యాయం చేయడానికి మేము ముందుంటాం. అందుకనే కదా మాకు ప్రజలు అధికారం కట్టబెట్టింది. మేము ప్రజల కోసం ఉన్నాం కాబట్టి మాకు అధికారం ఇచ్చారు. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు లేరు కాబట్టి ఆయన అధికారం నుంచి దించేశారు. ఈ రెండు క్లారిటీలు మీరు గమనిస్తే ఈ రోజు అమరావతిలో జరుగుతుందనేది మీకే క్లారిటీ వచ్చింది. కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం మీరు చెప్పుకుంటారు, కానీ 300 రోజులుగా రైతుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టారు అనే అపవాదం అయితే మీ మీద ఉంది. దాన్ని మరి చెరిపేసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఓకే, మీరు రైతులు కాదనే వాదనే మళ్ళీ వినిపిస్తారు, కానీ మీ మీద అపవాదం ఉంది. వాళ్ళందరూ మీరు కాదంటే సరిపోద్దా రైతులని అనేది కూడా. మళ్ళీ మళ్ళీ అక్కడ చేస్తున్నది రైతులు కాదు, రైతులు ముసుగులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో చేస్తున్నారనేది స్పష్టంగా ఇంత తెలిసిన తర్వాత కూడా మళ్ళీ రైతుల గురించి మనం ఎట్లా రైతుల్ని కించపరిచేటట్టుగా నిజంగా రైతులు చేస్తున్నారంటే మనం రైతులు ఆహ్వానించినట్టు. అక్కడ రైతులు అమరావతిలో మూడు వందల రోజులుగా చేస్తున్నారంటే రైతులు మనం అవమానించినట్టు. సో రైతులు కాదు చేస్తుంది, అక్కడ చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అక్కడ జరుగుతుంది ఉద్యమం కాదు, అక్కడ జరుగుతుంది డ్రామా. అక్కడ 300 రోజులా లేదంటే దాని పక్కన ఇంకో సున్నా పెడితే 3,000 రోజులా. వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2 పత్రికలు ఉన్నాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తుల చేత పలకబట్టి పేరు రాసి మందడం 296వ రోజు, వెంకటాయపాలెం 300వ రోజు, లేదంటే ఇంకొక వెలగపూడి 301వ రోజు, దాని పక్కన ఇంకో సున్నా పెడితే 3,000 రోజు, లేదంటే 3,010వ రోజు, ఇవన్నీ రాసుకుంటా వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎన్ని రోజులు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజులు వాళ్ళ మీడియాలో షో చేసుకుంటారో చేసుకోనండి. అమరావతి ప్రాంతంలో ఏ ఒక్క రైతు కూడా ధర్నా చేయట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.